Hi viewers, welcome to Great Telangana TV. Rashtra Shasana Sabalo, Paddulapai, Charcha Jarugutondi, Isandar Banga, Mantri Vemula Prashanth Reddy, Matladaru. Yedadi, Rendu Lakshala, Illa Nirmanam, Purti Chayalani, Laksham Petukunamani Cheparu. Double bedroom, Illa Kosam, Ipativaku, Arvela, Tomidwandala, Debber and Kotla Rupalu, Karchesa Maniteleparu. Hyderabad Paradiloni, Stiraste, Vyaparulanta, Nirmistuna Sankeku, Samananga, Prabutva, Illa Nirmanam, Jerutondani, Manarastamlo, Jerutunatlaga, Illa Nirmanam, Mare Rastamloni, Ledan Naru. Illa Nirmana Panala Prabavam, Rastra, DZP Mida, Sanukula Prabavam, Chupindan Naru. Rastra Vyaptanga, Yanabai Velamandi, Bavana Nirmana Karmikulu, Upadi Labistonani. Double bedroom, Illa Nirmana Padakamvala, Steel, Ituka, Gruha Samagri, Parisamalokuda, Vruddi Kanipistonan Naru. Kollur Vada, Asialoni, Atipada, Prabutta, Gruha Samudayam, Nirmistunamani. Twaraloni, double bedroom, Illanu Praram Mistamani, Mantri Vemula Prashanth Reddy Cheparu. ఈరోజు హౌసింగ్ పద్దుపై గౌరవనీయులు పాషా కాద్రి గారు అట్లాగే గౌరవనీయులు అనసూయ గారు వివేకానంద గారు బల్క సుమన్ గారు మాట్లాడడం జరిగింది వారు మాట్లాడుతూ కొన్ని సూచనలు సలహాలు కూడా ఇవ్వడం జరిగింది వారికి మా ధన్యవాదాలు అయితే అధ్యక్ష ఇల్లు లేని పేద ప్రజలు గౌరవప్రదమైన జీవనం సాగించాలని వారు కూడా ఆత్మగౌరవంతో బతకాలని మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వారి కోసం ఈ టూ బెడ్రూమ్ హౌసింగ్ స్కీమ్ని తెలంగాణ రాష్ట్రంలో ప్రారంభించడం జరిగింది అధ్యక్ష నాణ్యమైన విశాలమైన అంటే 560 స్క్వేర్ ఫీట్ల ప్లింత్ ఏరియాతో 120 గజాల స్థలంలో విశాలంగా ఇల్లు నిర్మించాలని వారు నిర్ణయం తీసుకున్నారు అధ్యక్ష దీంట్లో 2 పడక గదులు ఒక హాలు ఒక కిచెను ఒక బాత్రూము ఒక డబుల్సీ ఇవి ఉండాలని అట్లనే స్టేర్ కేస్ కూడా సపరేట్గా మెట్లు కూడా ఫ్యూచర్ కోసం మెట్లు కూడా ఉండాలని ఫ్యూచర్ ఎక్స్పాన్షన్స్ వారి తరాలకు సెకండ్ జనరేషన్ కూడా పనికొచ్చే విధంగా వారు ఒకవేళ సెల్ఫ్ సస్టైన్ అయ్యి సెకండ్ జనరేషన్ కట్టుకోవాలనుకుంటే పైన కట్టుకునే విధంగా పిల్లర్స్ పెట్టి మరీ డిజైన్ చేపించి వారు మరి ఎంతో ఇష్టంగా ఈ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసి దానికి అయ్యే ఖర్చు మొత్తం కూడా ప్రభుత్వమే భరించినట్టు అంటే లబ్ధిదారుడు ఒక్క పైస కూడా పెట్టవలసిన అవసరం లేకుండా ఇవాళ ఈ కార్యక్రమం తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నది అధ్యక్ష మనందరికి తెలుసు ఇవాళ దేశంలో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒక రోల్ మోడల్ వారు పెట్టిన ఈ ప్రాజెక్టు రోల్ మోడల్గానే ఉంది వారు ఒక రోల్ మోడల్గానే నిలిచి ఎందరికో ఆదర్శవంతుడిగా వారు ఉన్నారు అధ్యక్ష ఇవాళ అధ్యక్ష కాస్ట్ విషయానికి వస్తే గ్రామీణ ప్రాంతాల్లో 504,000 రూపాయలు ఖర్చు అవుతూ ఉంది ఈ ఒక ఇల్లుకి పట్టణ ప్రాంతాల్లో 530,000 రూపాయలు అంటే మున్సిపాలిటీసు పట్టణ ప్రాంతాల్లో జిహెచ్ఎంసి హైదరాబాద్లో ఇది 700,000 రూపాయలు గ్రౌండ్ ప్లేస్ 3 ఫ్లోర్స్ కట్టుకునే విధంగా 700,000 రూపాయలు దాని తర్వాత మరప్పటి మున్సిపల్ మంత్రి గౌరవనీయులు కేటీఆర్ గారు ఇంకా ప్రత్యేక శ్రద్ధ తీసుకొని హైదరాబాద్లో చాలా విగరెస్గా ఈ ప్రోగ్రాం చేయాలి చాలామందికి ఇల్లు లేని వాళ్ళు ఉన్నారు హైదరాబాద్లో అని గ్రౌండ్ ప్లస్ 5 కట్టే విధంగా సైట్స్ వారే స్వయంగా వెతికి అట్లనే కొన్ని దగ్గరలేమో సెల్లారు స్టిల్సు ప్లస్ 9 ఫ్లోర్స్ కూడా కట్టే విధంగా అధునాతమైన లిఫ్ట్లు పెట్టి కట్టే విధంగా గ్రౌండ్ ప్లస్ 5కి ఏమో 7 lakhs plus 75,000 గ్రౌండ్ 9 ఫ్లోర్స్కి ఏమో స్టిల్ సెల్లార్ 9 ఫ్లోర్స్కి ఏమో 7 lakhs plus 90,000గా నిర్ణయించి కట్టుకోవడం జరుగుతూ ఉన్నది అధ్యక్ష మొట్టమొదలు ఈ స్కీమ్లో ఇప్పటి మటుకు 282,000 దాదాపు ఇల్లు మంజూరు చేసుకోవడం జరిగింది దాంట్లో 199,000 చిల్లర అంటే 2 లక్షల ఇళ్లకు టెండర్లు కూడా పిలవడం జరిగింది
179,000 చిల్లర అంటే 180,000 ఇండ్లని స్టార్ట్ చేసుకోవడం జరిగింది. దాంట్లో ఒక 96,000 ఇండ్లేమో ఆల్మోస్ట్ 90% పూర్తయినాయి అధ్యక్ష. ఒక 34,000 ఇండ్లేమో కంప్లీట్ 100% కూడా పూర్తయినాయి, రెడీ ఫర్ ఆక్యుపేషన్ అధ్యక్ష. అట్లా దీనికి ఇప్పటి మటుకు మొత్తంగా అంటే 282,000 ఇండ్లకు గాను 18,100 కోట్లు ఖర్చు అవుతాయని అంచనా వేసుకొని దాంట్లో ఇప్పటి మటుకు 6,972 కోట్లు అంటే దాదాపు ఆల్మోస్ట్ 7,000 crores రూపీస్ ఖర్చు చేయడం జరిగింది అధ్యక్ష ఇండ్ల కోసం. అంటే ఈ సంవత్సరంలో మొదలు పెట్టబడినటువంటి ఈ ఫైనాన్షియల్ ఇయర్లో మొదలు పెట్టినటువంటి 200,000 ఇండ్లని కంప్లీట్ చేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ప్రభుత్వం టార్గెట్గా ఫిక్స్ చేసుకున్నది అధ్యక్ష. అయితే ఇది ఎంత గొప్పగా ఈ ప్రాజెక్ట్ ఉన్నదంటే దీని వాల్యూము, దీని సైజు, దీని వెనకాల ఉన్న స్పిరిటు, ఇది ఇవాళ ఉదాహరణకు తీసుకుంటే అధ్యక్ష మన హైదరాబాద్ నగరంలో ఉదాహరణకు తీసుకుంటే హైదరాబాద్ నగరంలో ప్రైవేట్ బిల్డర్స్ అందరూ కట్టి ఎన్ని ఇండ్లు అయితే కడుతున్నారో, అందరు ప్రైవేట్ బిల్డర్స్ కలిపి ఎన్ని ఇండ్లు అయితే కడుతున్నారో ఒక్క మన ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హౌసింగ్ డిపార్ట్మెంట్ అన్ని ఇండ్లకు సరి సమానంగా ఇండ్లు కడతా ఉన్నారు అధ్యక్ష. అంటే ఇది ఒక అంచనా. మేము ఒక స్టడీ చేస్తే ఇవాళ ఈ పాస్ట్ 3 ఇయర్స్లో ఈ 3 సంవత్సరాల కాలంలో ఈ స్కీమ్ ఎప్పుడైతే మొదలుపెట్టారో కేసీఆర్ గారు, ఈ 3 సంవత్సరాల కాలంలో హైదరాబాద్లో ఉన్నటువంటి అందరు ప్రైవేట్ బిల్డర్స్ కలిపి 6 నుంచి 8 కోట్ల స్క్వేర్ ఫీట్ల బిల్డింగ్లు, హౌసింగ్ ఇండ్లు కట్టిరు అని చెప్పి ఒక అంచనా ఉన్నది అధ్యక్ష. కేవలం ఒక మన హౌసింగ్ డిపార్ట్మెంట్ ఆఫ్ తెలంగాణ గవర్నమెంట్ ఇవాళ దాదాపు 7,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసి అంటే హైదరాబాద్కి వస్తే 5,000 దాదాపు 4,200 కోట్ల రూపాయలు ఇవాళ డిస్బర్స్మెంట్ జరిగిపోయింది. ఖర్చు చేసి దాదాపు 6 నుంచి 7 కోట్ల స్క్వేర్ ఫీట్ గల ఇండ్లను కట్టడం జరిగింది అధ్యక్ష. అంటే ఇది ఎక్కడ ఏ రాష్ట్రంలో కూడా జరగని విషయం అధ్యక్ష. ఒకవైపు ప్రైవేట్ ఇండస్ట్రీ మొత్తం కలిపి ఎంతైతే కన్స్ట్రక్షన్ చేసిందో, ఇంకోవైపు తెలంగాణ గవర్నమెంట్ యాజ్ అన్ అలోన్ అంత కన్స్ట్రక్షన్ చేసింది అధ్యక్ష విత్ ఇన్ ఎ షార్ట్ స్పాన్ ఆఫ్ 2.5-3 ఇయర్స్. అయితే దీంతో ఒక స్టడీ ఏం చెప్తుందంటే మన స్టేట్ జీడిపిలో కూడా దీని ఇన్ఫ్లుయెన్స్ ఉన్నది, ఈ ప్రాజెక్ట్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నది అని చెప్పి ఒక స్టడీ చెప్తా ఉన్నది అధ్యక్ష. ఎందుకంటే మన గవర్నమెంట్ 7,000 కోట్లు డిస్బర్స్మెంట్ చేసిందంటే ఆల్మోస్ట్ 10,000 crores వర్క్ అక్కడ జరిగి ఉంటుంది అధ్యక్ష. 10,000 కోట్ల వర్క్ చేసినప్పుడు అది బిల్డింగ్ ఇండస్ట్రీ కాబట్టి అన్ని రకాల అలైడ్ ఇండస్ట్రీస్ దీంతో ముడిపడి ఉంటాయి కాబట్టి స్టేట్ జీడిపి మీద కూడా దీని ఎఫెక్ట్ ఉంది. జీడిపి పెరుగుదలలో మన 2-బెడ్రూమ్ స్కీమ్ కూడా ఒక ఇన్స్ట్రుమెంట్ అవుతా ఉన్నాను తెలియడానికి నేను చాలా సంతోషంగా మీ అందరికి నేను మనవి చేస్తూ ఉన్నా అధ్యక్ష. అంటే ఒక స్టడీ ఏంటంటే ఇన్ హైదరాబాద్ ఎలోన్ ఎవ్రీ ఇయర్ ఈ 2-బెడ్రూమ్ స్కీమ్ ఈజ్ గివింగ్ అపార్చునిటీ టు 50,000 మంది భవన కార్మికులకు అవకాశం కల్పిస్తూ ఉన్నది 2-బెడ్రూమ్ స్కీమ్ ప్రతి సంవత్సరం. అట్లే గ్రామీణ ప్రాంతాల్లో కడుతున్నటువంటి ఇండ్ల మీద 27,000 మంది భవన కార్మికులకు ఎంప్లాయ్మెంట్ కల్పిస్తూ ఉన్నది. అంటే దాదాపు 80,000 మంది భవన కార్మికులు ప్రతి సంవత్సరం ఈ 2-బెడ్రూమ్ స్కీమ్ వల్ల, గౌరవ ముఖ్యమంత్రి గారు మొదలుపెట్టినటువంటి 2-బెడ్రూమ్ స్కీమ్ వల్ల ఉపాధి పొందుతున్నారు అధ్యక్ష. అండ్ ఆల్సో ఇవాళ ఈ ఇండస్ట్రీకి, బిల్డింగ్ ఇండస్ట్రీపై ఆధారపడినటువంటి అనేక అలైడ్ ఇండస్ట్రీస్, అది బ్రిక్ ఇండస్ట్రీ కావచ్చు, సిమెంట్ ఇండస్ట్రీ కావచ్చు, స్టీల్ ఇండస్ట్రీ కావచ్చు, ఇటువంటి చాలా రకాలుగా ఈ అన్ని ఇండస్ట్రీస్ కూడా డైరెక్ట్ బెనిఫిట్ ఇవాళ మన ఈ 2-బెడ్రూమ్ స్కీమ్ ప్రాజెక్ట్ వల్ల జరుగుతున్నది అని చెప్పడానికి నేను చాలా సంతోషిస్తున్నా అధ్యక్ష. అండ్ లైక్ ఇవాళ గౌరవ మంత్రి
కేటీఆర్ గారి ఇనిషియేషన్తో, వారి రెగ్యులర్ పర్సుయేషన్తో పోయిన పీరియడ్లో హైదరాబాద్లో 2 మెగా ప్రాజెక్టులు మొదలైనాయి అధ్యక్ష. ఒకటి కొల్లూరు దగ్గర 17,000 ఇండ్లు అధ్యక్ష, 124 ఎకర్స్లో. అండ్ దట్ విల్ బి ద మేము ఎంక్వైరీ చేస్తే ఈ మొత్తం ఆసియా ఖండంలోనే ద బిగ్గెస్ట్ హౌసింగ్ ప్రాజెక్ట్ ఇవాళ హైదరాబాద్లో ఈ 2-బెడ్రూమ్ స్కీమ్ ఇవాళ జరుగుతూ ఉన్నది అధ్యక్ష. 100,000 మంది అంటే ఆల్మోస్ట్ ఒక పెద్ద మున్సిపాలిటీ కంటే ఎక్కువ ఒక హ్యాబిటేషన్ అక్కడ తయారవుతూ ఉన్నది. అట్లనే సెకండ్ కుత్బుల్లాపూర్లో కూడా అధ్యక్ష 12,000 ఇండ్లు, అక్కడ కూడా చాలా పెద్ద హౌసింగ్ స్కీమ్ ఒకటి తయారవుతూ ఉన్నది. ఇట్లా ఇటువంటి కల్పన, ఇటువంటి ఊహ ఇవాళ ఈ తెలంగాణ ప్రభుత్వం ఒక్క దగ్గరనే 17,000 ఇండ్లు కట్టడం అంటే మామూలు విషయం కాదు. సార్, నేను కూడా బిల్డర్నే అధ్యక్ష, 25-30 సంవత్సరాల అనుభవం ఉన్నది నాకు బిల్డర్గా. నేను ఇప్పుడు ఒక 400 ఫ్లాట్లతో ఒకటి కడతా ఉన్నాను అధ్యక్ష, 400 ఇల్లు. అంటే ఈ సైజ్ తోటి పెట్టుకుంటే డబుల్ అనుకుంటే 800 ఇల్లు ఈ సైజ్లో. 4 సంవత్సరాలు పట్టింది అధ్యక్ష నాకు. 800 ఇల్లు కట్టడానికి ఒక ప్రైవేట్ ఎంటర్ప్రైనర్కు 4 సంవత్సరాలు పట్టింది. అదే 17,000 ఇండ్లు ఇక్కడ 90% పూర్తయింది అధ్యక్ష. ఇప్పుడు కొల్లూరు ప్రాజెక్ట్ 17,000 ఇండ్లని 2-2.5 సంవత్సరాల కాలంలో పూర్తి చేస్తా ఉన్నారు అధ్యక్ష. ఈ సందర్భంగా నేను మా హౌసింగ్ డిపార్ట్మెంట్ ఇంజనీర్స్కు, దాని అడ్మినిస్ట్రేటర్స్కు అందరికీ కూడా నేను హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. నిరంతర న్యూస్ అప్డేట్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉండే బెల్ సింబల్ ను క్లిక్ చేయడం మర్చిపోకండి, అప్డేట్స్ ని మిస్ అవ్వకండి. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్, ఫాలో ఆన్ ఫేస్బుక్, గూగుల్ ప్లస్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ గ్రేట్ తెలంగాణ టీవీ.